అసినో కింగ్ చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరారు చాలా కాలం నుంచి బీజేపీలో చేరతారని చెప్తున్నా ప్రవీణ్ శనివారం బీజేపీలో చేరారు నిజానికి ప్రవీణ్ బీజేపీలో చేరడం ఎప్పుడో జరగాల్సి ఉండేది కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరబోతున్నట్లు గతంలోనే ప్రవీణ్ ఓ వీడియో రిలీజ్ చేశారు అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు పార్టీలో జాయినింగ్స్కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ చికోటి చేరికను తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ డెగ్దేకర్ అడ్డుకున్నట్లుగా బీజేపీ వర్గాల్లో లో పెద్ద చర్చ జరిగింది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు వీల్లేదంటూ చికోటి చేరికను ప్రకాష్ అడ్డుకున్నారంటూ బీజేపీలో అంతర్గతంగా గుసగుసలు వినిపించాయి అదే సమయంలో చికోటి ప్రవీణ్ కూడా సైలెంట్ అయ్యారు ఇక బీజేపీ ఎలాంటి కండిషన్స్ పెట్టిందో తెలియదు కానీ ఇప్పుడు సడెన్గా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా డీకేఆర్న సమక్షంలో బీజేపీలో చేరారు చీకోటి ఒకప్పుడు వద్దు అన్న చీకోటిని ఇప్పుడు పిలిచి మరీ పార్టీలో చేర్చుకోవడానికి కారణమేంటి అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేశారు బీజేపీకి మాత్రం అభ్యర్థులు లేరు అనే విషయం తెలుస్తోంది